हेलो हाय फ्रेंड्स मा तिरुपति चापल प्रयाणमे इंका कोनसागुतुने उंदी इकड़ा चूसुकुंटे गनक मनकु चापलमड वेटप्पुडु इरु पक्कल अंगडे अंटे इक्कड चूसी अंगडे यातलु चूसी ईतलु चूसी अंगडे आतलु चूसी अंगडे मनकि एदैना कोनुक कोनालनि अनिपिंचे गनक एं आलोचिंचकुंडा कोनुक्कोवच्चु एंदुकंटे गनक मनकु चाला दग्गरलोने अंगड्लु उंटायि काबट्टि मनकंत सौकर्यालु अयिते गनक मनकु तिरुपतिलो उंटायि ఇక్కడ నుంచి చూసుకునేటైతే కనుక ఇక్కడ మనకు తిరుపతి సిటీ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కెమెరాతో రికార్డ్ చేయడం కష్టం, అంత దూరం నుంచి రికార్డ్ చేయాలి కాబట్టి మేమైతే అక్కడికి అయితే వెళ్ళలేదు. ఇంకా మేమైతే కనుక నెక్స్ట్ చేరుకునేది వచ్చి నామాల పర్వతం, అంటే నామాల గోపురము. ఆ గోపురం అంటే ఇప్పుడు మనకు కింది నుంచి కానొచ్చంట చూడు, కింది నుంచి గోపురం కానొచ్చే అదే గోపురము. ఈ గోపురమే మనకు కింద తిరుపతిలో నుంచి పైకి చూస్తే కనుక కొండపైకి ఈ పర్వతమే మనకు గోపురం బాగా కనపడుతుంది. మనకు మన కింది నుంచి గోపురం ఇదే. దాని తర్వాత మేము వెళ్ళే దారి వచ్చేసి మనం జపాల్కి అయితే వెళ్తున్నాం. మేము జపాల్ అంటే ఆంజనేయం పుట్టిన ప్రదేశం. ఇక్కడ ఇక్కడనే ఆంజనేయం పుట్టిన ప్రదేశము, అందుకే ఇక్కడ జపాలి అని చాలా ఫేమస్ అని మేము పోతున్నాము. ఇక్కడ అడవులు చూసుకుంటే కనుక జపాలిలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా అద్భుతం అంటే చాలా చాలా అద్భుతం. ఎంత ఎత్తులు ఉంటాయంటే చెట్లు చాలా చాలా ఎత్తులో చుట్టూ చల్లటి ప్రదేశం అందుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే కనుక మేము ఇప్పుడు వానలకాలం వచ్చాం, వానలకాలం తర్వాత వచ్చాం కాబట్టి బాగా పచ్చగా అయితే ఉంది. బాగా ఇక్కడ అంత పచ్చగా ఉంది కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేయాలని వచ్చాము, చూసాము. ఇక్కడ చూసినారైతే కోతి, కోతి అయితే కనుక మాకు మమ్మల్ని వస్తుంది ఏదానికి తెలియదు మాకైతే. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది కైలాసగంగ. కైలాసగంగ అంటే ఇక్కడ నుంచి పడుతుంది అంజనమ్మ, ఆంజనేయదేవి ఇక్కడనే ఉంటుందంట, అంటే ఆంజనేయస్వామి వాళ్ళ అమ్మ. నెక్స్ట్ ఇంకా ఆమెను చూసిన తర్వాత మళ్ళీ ఇంకా కిందికి అయితే మా కార్ దగ్గరికి అయితే పోతున్నాము. కార్ ఎక్కిన తర్వాత ఇంకా మేము కిందికి వెళ్ళి అక్కడ చక్ర తీర్థం అవన్నీ చూసుకొని వెళ్ళాలని పోతున్నాము. నెక్స్ట్ అయితే కనుక నెక్స్ట్ పార్ట్లో అయితే కనుక మనము అదైతే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మాకు రెండు ఉడతలు అయితే కనిపించాయి. ఒకటేమో పైకి కిందికి వచ్చింది, సర్లే అనుకొని దీని వీడియో తీసుకున్నాం అనుకునే రూపంలో ఇంకొకటి ఇంకో చెట్టు మీద ఇంకో ఉడుతుంది. ఈ ఉడతలు ఏం పేర్లు ఏం పోరే మాకు తెలియదు, కానీ ఈ ఉడతలు అయితే కనుక రెడ్ కలర్లో ఉన్నాయండి. ఎందుకు రెడ్ కలర్లో ఉన్నాయో తెలియదు. దీని అయితే మేమైతే ఉడత అనుకుంటున్నాము. మీకు ఈ దీని పేరు తెలిసే కనుక వీడియోలో కామెంట్ చేయండి, తర్వాత నేను దానికి చూసుకొని నేను కూడా క్లారిఫై చేసుకుంటాను. నాకు తెలిసినంతలో అయితే కనుక నేనైతే ఉడతాను దాని పేరు. మీ దీని పేరు ఏం పేరు మీరైతే కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పటికైతే కనుక ఈ వీడియో మొత్తానికైతే ఇప్పటికి అయిపోవచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.